న్యూస్ తెలంగాణలో నేటి నుంచి గ్రూప్ 3 పరీక్షలు ప్రారంభమవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1363 పోస్టులకు నిర్వహిస్తున్నారు. పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. 1401 కేంద్రాల్లో 536,395 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఇవాళ 2 సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు అధికారులు. రేపు ఒక పేపర్కు పరీక్ష జరుగుతుంది. ఇక పరీక్ష కేంద్రాలకు అరగంట ముందే హాజరు కావాలని అభ్యర్థులకు స్పష్టం చేశారు అధికారులు. పరీక్షకు అరగంట ముందే సెంటర్ల గేట్లు మూసివేస్తారని అధికారులు చెప్పారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో పరీక్ష రాయడానికి దూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థుల కోసం ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశారు. అభ్యర్థుల్ని ఈ వాహనాల్లో పరీక్షా కేంద్రాల వద్దకు తీసుకెళ్లనున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో ఈ వాహనం ఏర్పాటు చేశారు. తెలంగాణలో నేటి నుంచి గ్రూప్ 3 పరీక్షలు ప్రారంభమవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1363 పోస్టులకు ఈ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. 1401 కేంద్రాల్లో 536,395 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఇవాళ 2 సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు అధికారులు. రేపు ఒక పేపర్కు పరీక్ష జరుగుతుంది. ఇక పరీక్షా కేంద్రాలకు అరగంట ముందే హాజరు కావాలని అభ్యర్థులకు స్పష్టం చేశారు అధికారులు. పరీక్షకు అరగంట ముందే సెంటర్ల గేట్లు మూసివేస్తారని అధికారులు చెప్పారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో పరీక్ష రాయడానికి దూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థుల కోసం ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశారు. అభ్యర్థుల్ని ఈ వాహనాల్లో పరీక్షా కేంద్రాల వద్దకు తీసుకెళ్లనున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో ఈ వాహనాన్ని ఏర్పాటు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు చెప్పండి, గ్రూప్ 3 పరీక్షకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ వద్ద ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? భద్రత ఎలా ఉంది? ప్రియా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 3 పోస్టుల భర్తీకి సంబంధించేసి ఈ రోజు నిర్వహించినటువంటి గ్రూప్ 3 పరీక్షకు సంబంధించేసి ఉమ్మడి అంకుడు జిల్లాలో ఉన్నటువంటి అన్ని కేంద్రాల వద్ద కూడా పరిష్కరమైనటువంటి భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా సెంటర్స్ వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి అంకుడు జిల్లాలో దాదాపు 51,000 మంది విద్యార్థులు ఈ యొక్క గ్రూప్ 3 పరీక్ష రానున్నారు. ఈ రోజు, రేపు 2 రోజుల పాటు జరగనున్నటువంటి ఈ పరీక్షకు సంబంధించేసి దాదాపు 153 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పరీక్షా కేంద్రాలు వద్ద కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ చెప్పిన పరిస్థితి ఉండడం జరిగింది. పరీక్షా కేంద్రాల నుండి 300 మీటర్ల పరిధి వరకు కూడా ఈ యొక్క 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అదేవిధంగా పరీక్షా కేంద్రాల కంటే 300 మీటర్ల లోపు ఉన్నటువంటి ఏ జీరాక్స్ సెంటర్లైనా అదేవిధంగా ఇంటర్నెట్ సెంటర్స్ అయినా మూసివేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఈ రోజు 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఇవి మూసివేయాలని చెప్పేసి కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా దీనికోసం అని చెప్పి అంటే ఇక్కడ పరీక్షకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని పరీక్షా కేంద్రాలు కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ టీజీపీఎస్కి సంబంధించి నిర్వహించే ఈ పరీక్షకు సంబంధించేసి పూర్తిగా మొత్తం కూడా ఆన్లైన్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంటే టోటల్గా ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆ సీసీ కెమెరాలు మొత్తాన్ని కూడా టీజీపీఎస్సీ కార్యాలయానికి అనుసంధానం చేయడం జరిగింది. అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరీక్షా విధానాన్ని అక్కడ నుండి వాళ్ళు వీక్షించే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా విద్యార్థులు అంటే పరీక్ష రాయడానికి వస్తున్నటువంటి విద్యార్థులు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అంటే వాళ్ళకి రవాణా సౌకర్యం విషయంలో కూడా కావాల్సినటువంటి బస్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ విద్యార్థి కూడా ఎగ్జామ్ సంబంధించి అంటే మార్నింగ్ 10 గంటల నుండి 12:30 వరకు ఉదయం మొదటి పేపర్ అనేది జరగనుంది. సో విద్యార్థులు అయిన వాళ్ళు 8:30 నుండి 9:30 వరకు పరీక్షా కేంద్రంలోకి ఎంటర్ కావాలని చెప్పేసి కూడా అధికారులు చెప్పిన పరిస్థితి ఉంది. 9:30 తర్వాత వచ్చే విద్యార్థులు మాత్రం ఎలా చేయమని కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక నిమిషం కూడా వెనక వచ్చినా కూడా మేము ఎలా చేయమని చెప్పారు. అంటే గంట ముందుగా వచ్చేసిన తర్వాత మీకు బయోమెట్రిక్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి సో దాన్ని అనుసంధానం చేసుకుని దాని లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి 8:30 నుండి 9:30 వరకు ప్రతి విద్యార్థి కూడా పరీక్షా కేంద్రానికి రావాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. 9:30 తర్వాత ఎలా చేయమని చెప్పారు. ఈ రోజు 10 గంటల నుండి 12:30 వరకు కూడా మొదటి పేపర్ అనేది జరగనుంది. ఆ తర్వాత
మధ్యాహ్నం 3 గంటల నుండి 5:30 వరకు 2 పేపర్లు జరుగుతుంది. మొత్తంగా రేపు మధ్య ఈ రోజు 2 పేపర్లు జరుగుతుండగా 18 తారీఖు రేపు ఒక పరీక్ష మాత్రం జరగనుంది, అంటే 3 పేపర్ జరగనుంది. 10 గంటల నుండి 12:30 వరకు కూడా 3 పేపర్లకు సంబంధించినటువంటి ఎగ్జామ్ రాయనున్నారు. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 51,000 మంది విద్యార్థులు ఈ గ్రూప్ త్రీ పరీక్ష సంబంధించేసి హాజరు కానున్న పరిస్థితి ఉండడం జరిగింది. దాదాపు 153 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పోలీస్ యంత్రం కూడా కట్టుదిట్టమైనటువంటి ఎదురు భద్రత ఏర్పాటు చేసినప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పేసి 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలు చెప్పిన పరిస్థితి ఉంది. సో ప్రభుత్వం కూడా నిర్దేశించడం జరిగింది. మొత్తంగా కూడా జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ యొక్క గ్రూప్ త్రీ ఎగ్జామ్ జరగాలని చెప్పేసి నిర్దేశించారు. దానికి అనుగుణంగానే 3 జిల్లాలకు సంబంధించిన కూడా ఈ యొక్క పరీక్షా కేంద్రాలను విజిట్ చేశారు.